విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం పంతలచింత గ్రామంలో నేడు హుకుంపేట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిదేరలింగన్న పర్యటించారు. ముందుగా ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులతో మమేకమై సమావేశ కార్యక్రమం నిర్వహించి వారు పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా సిదేరలింగన్న మాట్లాడుతూ నేడు ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు అరకు పార్లమెంట్ డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు ఈ పర్యటన చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు మన్యంలో అనేక గ్రామాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, అసలు దీని వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, దయచేసి ఇప్పటికైనా ఈ గ్రామంలో సమస్యలపై దృష్టి సారించి తక్షణమే అంగన్వాడీ మరియు స్కూల్ భవనాలు మరియు టీచర్లను ఏర్పాటు చేయాలని, అలాగే ఈ మారుమూల గ్రామాలకు చెందిన గిరిజనులకు పూర్తి స్థాయిలో వైద్యం మరియు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల పక్క ఊరికి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు నడిచి వెళ్లవలసి వస్తుంది. స్థానికంగా స్కూల్ లేకపోవడం వలన ప్రక్క గ్రామంలో గల పాఠశాలకు కాలినడకన గిరిజన విద్యార్థులు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు కూడా దూరం అవుతున్నారు. దూరంగా ఉండటం వలన చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, ఈ సమస్యలు గుర్తించి పరిష్కారం చేసి మా ఇబ్బందులు తొలగించండి అని అనేక సార్లు స్థానిక నాయకులకు సంబంధిత అధికారులకు వారికి నేరుగా తెలియజేసి వినతి పత్రాలు అందజేశామని, కానీ నేటి వరకు ఎవరు స్పందించలేదని అన్నారు. కళ్ళకు కట్టినట్లుగా సమస్యలు కనిపిస్తున్నా పరిష్కారం చేయకపోవడంతో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యల పరిష్కారం చేయాలని సిదేరి లింగన్న డిమాండ్ చేశారు. ఈ పర్యటన కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు, గ్రామ పెద్దలు, మహిళలు, మహిళా నాయకురాలు సిదేరి రాధాలక్ష్మి, సిదేరి సూరిబాబు, సిదేరి నానాజీ, సిదేరి శ్రీను, లక్ష్మణరావు, వంతల నాగేశ్వరరావు, కిల్లో శంకర్రావు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్తే సార్, మాది తీగల్స పంచాయతీ పంతరిసింత గ్రామము. మాకు స్కూలు లేక చాలా ఇబ్బందికరంగా మారుతుందండి. మాకు పక్క పంచాయతీ అయినటువంటి తడిగేరి పంచాయతీలో చెందిన ముళ్ళుమెట్ట ఎంపీపీ స్కూల్ నందు ఈ యొక్క స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. స్కూల్ పిల్లల సంఖ్య 25కు పైబడి ఉన్నారు. అయినప్పటికీ మాకు స్కూలు లేక వేరే స్కూల్లో వెళ్ళడం జరుగుతుంది. అయితే వేరే స్కూల్లో వెళ్ళు మార్గ మధ్యంలో పెద్ద వంతెన మరియు పెద్ద గడ్డ ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదిగోండి క్లియర్గా చూపిస్తున్నారు, పిల్లలైతే చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే వీరికి తగినటువంటి చదువులపైన ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వీళ్ళకి స్కూల్ లేక, గ్రామానికి స్కూల్ లేక, అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్ ఏమీ లేక చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు. స్కూల్ లేక చాలా ఇబ్బందిగా మార్గ మధ్యంలో వెళ్ళాలంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ యొక్క విషయాన్ని పై అధికారులు కానీ నాయకులు కానీ మాపై దయ చూపించగలరని. నా పేరు శ్రీధర్ నాగేశ్వరరావు అండి. నాది పంతిలిసింత గ్రామం, తీగలస పంచాయతీ, హుకుంపేట మండలం. మా ఊర్లో స్కూలు లేకపోవడం వల్ల పక్క పంచాయతీ అయినటువంటి ముళ్ళుమెట్ట గ్రామానికి వెళ్ళుతున్నారు. చాలా ఇబ్బందికరమైన అవస్థలుగా పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళాలనేసి అంటే పెద్ద వంతెన ఉందండి. ఆ వంతెన కూడా వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అండి. అయినా అలాగే వెళ్తున్నారండి. అలాగే మారులో అంగన్వాడీ కూడా చాలా సమస్య ఉందండి. బిల్డింగ్ లేదు. నాకు తక్షణమే ప్రజానాయకులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి అధికారులైతేనేమి తక్షణమే పంతిలిసిన గ్రామానికి మాకు తక్షణమే ఒక స్కూలు, అంగన్వాడీ బిల్డింగ్ తక్షణమే ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అండి. గడ్డ ఉందండి, గడ్డ ఉంది. శ్మశానాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలము వెళ్ళలేరు. అంటే శ్మశానాలు అయితే ఎవరిని కాల్చిన పూడ్చిన భయానికి పిల్లలు వెళ్ళారు. గడ్డ వల్ల ఉంది. ఓకే, గడ్డ ఉంటే అక్కడ వెళ్ళలేరు. చాలా ప్రమాదాలు ఉన్నారు. ఇప్పుడు మాకే కావాలనేసి మాకు ఊరికి ఊళ్ళో కావాలనేసి స్కూల్ కోరు.